అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అత్తగారిపై దొంగతనం అనే నిందను మోపి ఉన్న ఒకగానొక్క కొడుక్కి దూరం చేసిన కోడలికి ఎలా కనువిప్పు కలిగింది అనేది ఈ కథ ద్వారా మనం విందామండి కథ పేరు కోడలు ఒక నాటికి అత్తె రచించినవారు మందరపు ఉమాలక్ష్మి గారు మరిక కథలోకి వెళ్ళిపోదాము అప్పటికే ఆఫీస్కి టైం అవడంతో ఆదరాబాదరాగా డ్రెస్ చేసుకుంటున్నాడు పవన్ ఏమండి నే చెప్పింది మర్చిపోరుగా అంది అలేఖ్య ఇల్లు సంగతేనా అయినా నీకంత తొందరెందుకు తొందర ఇల్లు దొరకాలే గాని ఈ క్షణంలో ఇక్కడి నుండి వెళ్ళిపోదామనుంది అయినా నా బాధ మీకేం తెలుస్తుంది ఎంతైనా ఆవిడ మీకు తల్లి అంది రుసరుసలాడుతూ అలేఖ్య ఎందుకలా గొడవ చేస్తావు అవునండి నేనేది చెప్పినా మీకు గొడవగానే ఉంటుంది మీ అమ్మగారు చెప్పేవన్నీ మీకు వీణుల విందుగా ఉంటాయి అంత తల్లి కొంగు పట్టుకొని వేలాడాలనుకుంటే నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోలేకపోయారా మీకు ఈ బా తప్పేది అంది ముక్కు చీదుతూ నేనేమన్నా అంటే నీకు కళ్ళ ముందు ఉంటాయి కన్నీళ్లు ఇప్పుడు నేను ఈ మాట కాదన్నానా త్వరలో మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అలేఖ్యా నువ్వు అలా ఏడుస్తూ నన్ను ఆఫీస్కి సాగ నంపితే పని అసలు అవ్వదు ఏది ఒక్కసారి నవ్వు అన్నాడు ఆమె కన్నీళ్లు తుడుస్తూ అలేఖ్య పెదాలపై సన్నని చిరునవ్వు మెరిసింది ఆమె కళ్లలో గర్వం తొంగి చూసింది అసలు నీకు సత్యభామ అని పేరు పెట్టాల్సింది అన్నాడు ఆమె బొగ్గ మీద చిటిక వేస్తూ ఈ మురిపాలకేం తక్కువ లేదు ముందు నేను చెప్పిన సంగతి చూడండి అంది మూతి సున్నాలా ముడుస్తూ సర్లే సాయంత్రం నేను వచ్చేసరికి రెడీగా ఉండు ఫస్ట్ షోకి వెళ్దాం అని అక్కడి నుండి బయటకు వచ్చాడు ఆ గది బయట నిల్చున్న కమల వాళ్ల మాటలు వినడంతోనే నీరసంగా అయిపోయింది బయటకు వచ్చిన కొడుకును చూసి ఒరే పవన్ ఒకసారి ట్రా అని పిలిచింది ఎందుకమ్మా అసలే ఆఫీస్కి టైం అయిపోతుంది అన్నాడు చికాగా అది సరే కాని ఇల్లంటున్నారు అంటున్నారు ఎవరికిరా అడిగింది ఆత్రంగా అదా అది అది మాకేనమ్మా అన్నాడు తడబాటుగా అంత కంగారు దేనికిరా అయినా ఈ ఇంట్లో నీకు నీ భార్యకు ఏం తక్కువ లాంకాంత్ ఇల్లు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతానంటారేంటి అవునమ్మా నీకు ఆ లేఖకు పట్టం లేదు అటువంటప్పుడు విడిగా ఉంటేనే మంచిదిగా లంకంత ఇంట్లో అశాంతిగా బ్రతికే కన్నా ఇంట్లో ప్రశాంతంగా బ్రతకొచ్చు నీకు ఇల్లు ఎక్కువైపోతుందంటే ఒక ఒకవాటా అద్దెకిచ్చుకో అప్పుడు నీకు ఒంటరిగా ఉండే బాధ తప్పుతుంది అంటే అంటే ఏమిట్రా నువ్వనేది మీరిద్దరూ వేరు వెళ్ళిపోతారా నేను ఒక్కదాన్నే ఎలా బ్రతకాలిరా అసలే మీ నాన్నగారు పోయిన దుఃఖంలో ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు మీరిద్దరూ నా నదులు వెళ్ళిపోతారా ఇది మీకు న్యాయంగా ఉందా పుడుగుపోయిన గొంతుతో అంది ఒంటరిగా ఉండలేకపోతే బామ్మని తాతయ్యని నీ దగ్గర పెట్టుకో అంతేగాని నేను ఇంట్లో ఉండడం కల్లా అని నుండి వెళ్లిపోయాడు పవన్ పవన్ వెళ్ళిన వైపే నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ ఉండిపోయింది పవన్ ఏమన్నాడు తనని ఒక్కదాన్నే ఉంటే ఉండమన్నాడు లేకపోతే బామ్మని తాతయ్యని తెచ్చుకోమన్నాడు అసలు వాళ్ళు తన దగ్గరికి వస్తారా ఇంటికొచ్చిన వాళ్ళని నిర్దాక్షణంగా బయటకు పంపేసిందే ఇప్పుడే ముఖం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళగలదు అసలు వాళ్ళు తనని క్షమిస్తారా ఆమె ఆలోచనలు ఒక్కసారి గతంలోకి మళ్ళాయి తన తండ్రి ధనవంతుడవడంతో తను చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెరిగింది తనన్నమాట జరగకపోతే భరించలేకపోయింది తనొక్కరితే కాబట్టి తన మాట నెగ్గేది తనకి చదువు అంటే అంత లేకపోవడం వల్ల ఎనిమిదో తరగతితోనే చదువు ఆగిపోయింది చదువు మానేసి ఇంట్లో కూర్చోవడం తనకి చికాగ్గానే ఉండేది ఎంతసేపు సినిమాలు నవలలతోనే కాలాన్ని వెళ్లబుచ్చేది ఇంట్లో పనులేవి ముట్టుకునేది కాదు అసలు తనకి ఏ పని నేర్పలేదు అమ్మ నాన్నగారు అల్లున్ని ఇల్లరికం తెచ్చుకోవాలని ఎంతో ఆరాటపడేవారు కానీ తనకొచ్చిన సంబంధాలలో ఏ ఒక్కరూ అందుకు ఒప్పుకోకపోవడంతో తన పెళ్లి వాయిదా పడసాగింది ఈలోగా నాన్నగారు అస్వస్థతకు గురి కావడంతో తన పెళ్లి గురించి ఆరాటం ఎక్కువైపోయింది ఆ సమయంలోనే తనకి సంబంధం వచ్చింది ఈ సంబంధం నాన్నగారికి అన్ని విధాలా నచ్చడంతో తను పెళ్లి కొప్పుకుంది కాని ఆయన మాత్రం ఇల్లరికం రావడానికి ఒప్పుకోలేదు నాన్నగారిది మంచం మీద నుండి లేవలేని పరిస్థితి అమ్మకి నా పెళ్లి కాదేమోనన్న బెంగ తన చేత ఈ పెళ్లికి ఒప్పించాయి తనని ఒక లక్షాధికారికి ఇవ్వాలని లేకపోతే అల్లున్ని ఇల్లరికమైన తెచ్చుకోవాలన్న నాన్నగారి ఆశ అడియాసే అయ్యింది తన పెళ్లి జరిగిపోయింది తను మొదటిసారిగా అత్తవారింట్లో అడుగు పెడుతూనే ఆ ఇల్లు చూసి చేదరించుకుంది వాళ్ళుంటున్నది ఒక చిన్న పెంకుటిల్లు తన భర్త కేవలం ఒక గుమాస్త కన్నవారింట్లోలాగా ఇక్కడ పని మనుషులు నౌకర్లు లేరు అన్ని పనులు స్వయంగా చేసుకోవలసిందే ఈ విషయాలన్నీ తను ఎన్నాళ్ల వరకు జీర్ణించుకోలేకపోయింది తను కలవారింటి నుండి వచ్చిందని అత్తయ్య తనకి ఏ పని ఎక్కువగా చెప్పేది కాదు అన్ని ఆవిడే స్వయంగా చేసుకునేది ఎప్పుడూ తెల్లవారక ముందే నిద్రలేచి అన్ని పనులు చేసుకునే అత్తయ్య ఆ రోజు ఏడైనా నిద్రలేకపోవడంతో ఆయన నన్ను నిద్రలేపారు కమలా అమ్మకి జ్వరం వచ్చింది త్వరగా లేచి కాస్త కాఫీ పెట్టు అన్నారు తను కప్పుకున్న దుప్పటి లాగేస్తూ ఆ ఉండండి భలే నిద్రమత్తుగా ఉంది అంది తను కళ్ళు మూసుకుంటూనే లేచి ముఖం కడుక్కుంటే మత్తు అదే వదులుతుంది వెళ్ళు అమ్మకేం కావాలో చూడు అన్నాడు చిరాగా అదేదో మీరే చూడకూడదు నాకంటే ముందు మీరే లేస్తారుగా అంది లేచి కూర్చుంటూ అంతే తన చెంప మంది ఎందుకు నన్ను కొడతారు అయినా ఇప్పుడు నేనేం తప్పు మాట అన్నానని అంది దిగ్గున లేచి నిలబడుతూ ఏం తప్పు మాట అన్నానని అడుగుతున్నావా రోజు నీకు బెడ్ కాఫీ అందించేది అమ్మ అటువంటిది ఈరోజు అమ్మ జ్వరంతో పడుకుంటే కాసిన్ని కాఫీ నుండు పోయలేవా అసలు నువ్వు మనిషివేనా అన్నాడు ఎగిరి పడుతూ అవునండి నేను మనిషిని కాదు మృగాన్ని అందుకే అన్నాను ఈ ఇంటికొక వంట మనిషిని పని మనిషిని పెట్టమని నా మాట మీరు ఏనాడు వినిపించుకున్నారు గనక అంది నుండి లేస్తూ చిచ్చి నీతో మాట్లాడు నాదే బుద్ధి తక్కువ ఇంటి పరిస్థితులు తెలుసుండి కూడా నువ్విలా మాట్లాడుతున్నావంటే అది నన్ను అవమానించడానికే వెళ్ళు ముందు ఇక్కడి నుండి అన్నాడు చిరాగ్గా ఇంతలో రాజేశ్వరి నిద్రలేచి మెల్లగా వైపు వెళ్లబోయి తూలి పడబోయింది రాజీ ఇంత జ్వరంతో ఎందుకు లేచావు నీకేం కావాలో చెప్పు అన్నాడు మాధవరావు ఆమెను పొదివి పట్టుకుంటూ ఏమి లేదండి కాస్త ముఖం కడుక్కుందామని లేచాను అంది ఉన్న చోటనే కూర్చుంటూ అలాగా ఉండు కమలని పిలుస్తాను అని మాధవరావు కమలని పిలవడానికి వెళ్లాడు కమల చిరాకు పడుతూనే వచ్చి ఆవిడ్ని బాత్రూమ్కి తీసుకెళ్లింది రాజేశ్వరికి పదిహేను రోజులైనా జ్వరం తగ్గకపోవడంతో బాగా నీరసించిపోయింది అడుగు తీసి అడుగు వేద్దామంటే గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది భార్య పరిస్థితి చూస్తుంటే మాధవరావుకి బెంగగా ఉంది రాజేశ్వరి మంచాన పడిపోవడంతో తనకి వేళకి తిండి లేకపోయారు అయినా రాజేశ్వరి ఆరోగ్యం బాగాలేనప్పటి నుండి మాధవరావుకి వేళకింత తినాలన్న ధ్యాస కూడా లేకపోయేది ఇంటి పనులన్నీ కమల మీద పడడంతో ఆమెకు మరింత విసుగు కోపం ఎక్కువైపోయాయి భర్త ఇంట్లో లేనప్పుడు చీటికి మాటికి అత్తగారి మీద మావగారి మీద విసుక్కునేది మంచం మీద పడుకున్న రాజేశ్వరిని సూటిపోటి మాటలతో బాధించేది రాజేశ్వరి అన్నీ మౌనంగా భరించేదే తప్ప ఏనాడూ నోరు విప్పి కొడుక్కి గాని భర్తకి గాని మీద చెప్పేది కాదు రెన్నేళ్ల వరకు రాజేశ్వరికి వచ్చిన జ్వరం తగ్గలేదు జ్వరం తగ్గినా నీరసం ఎక్కువగా ఉండడంతో పనులేవి చేయలేకపోయేది ఆ రోజు తను నూతి దగ్గర కూర్చుని అంట్లు తోముతోంది అప్పుడే మాధవరావు అమ్మా కమలా కాస్త ఈ గ్లాస్ కడిగి పెట్టమ్మా మీ అత్తయ్య మంచినీళ్లు కావాలంటుంది అన్నారు ఇలా ఇవ్వండి అన్ని చాకరీలు చేయడానికి నేనొక పని మనిషిలాగా ఉన్నానుగా అని గ్లాస్ అందుకుంది తను అలా మాట్లాడటంతో ఆయన చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయారు ఆ మర్నాడే అంట్లు తోమడానికి పని మనిషిని మాట్లాడారు అయినా తనకి మంటగానే ఉండేది ఇంట్లో వంట పని చేయాలంటే మహావిసుగ్గా ఉండేది అత్తకి మావయ్యకి వండి వడ్డించడం తనకెంతో చిరాగ్గా ఉండేది ఇక ఈ ఇంట్లో ఉంటే తనకి చాకిరీ తప్పదని వేరే ఇల్లు చూడమని భర్తని పోరేది కమలా మతుండే మాట్లాడుతున్నావా మనం వేరే వెళ్ళిపోతే అమ్మని నాన్నని ఎవరు చూస్తారు అన్నాడు మతి ఉందండి ఇంకా ఇంట్లో ఉంటే ఆమతి కూడా పోతుంది మీరు వేరే ఇల్లు చూసేదాకా నేను ఇంటికి తిరిగి రాను నేను ఈరోజే మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంది వెళితే వెళ్ళు ఉంటావో ఉండు అక్కడిని సరదా తీరిపోగానే నువ్వే వస్తావు అని వెళ్ళిపోయాడు విజయ్ తన మాట కాదన్నాడన్న కోపంతో అత్తయ్య మావయ్య వారిస్తున్నా వినకుండా కన్నవారింటికి వెళ్ళిపోయింది కోడలు ఇంట్లో లేకపోవడంతో ఎంతో వెలుతుగా ఉండేది రాజేశ్వరికి బాబూ అది అలిగి వెళ్ళిపోతే దాన్ని అక్కడే ఉంచేస్తావా అది కలవారి బిడ్డ దాని మనసు బాధ పెట్టకూడదు అనేది రాజేశ్వరి అమ్మా అది మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే నిన్ను నానని సూటిపోటి మాటలతో బాధిస్తుంది దాని రణగే వరకు అక్కడే ఉండని అనేవాడు విజయ్ ఒరే విజయ్ కోడల్ని ఇంటికి తీసుకురాకపోతే మేమే ఇక్కడి నుండి వెళ్ళిపోతాం అన్నాడు మాధవరావు ఆ మాటకు జడిసి కమలని ఇంటికి తీసుకొచ్చాడు ఆ రోజు సాయంత్రం కమల హడావిడిగా ఏమండి ఈ సరుగులో పెట్టిన రాళ్ళనెక్లెస్ మీరేమన్నా చూశారా అంది కమల ఎక్కడ పెట్టి ఎక్కడ వెతుకుతావో నీకే తెలీదు సరిగ్గా వెతుకు అన్నాడు నాకేమంత మతి మరపు లేదులేండి అయినా మీ చెల్లెలొచ్చిందిగా ఆవిడగారు ఈ నెక్లెస్ మీద మోజు పడ్డారు మీ గాని తీసి ఆవిడకిచ్చారేమో ఒకసారి అడగండి కమలా ఏమిటి ఏమిటి నువ్వు అంటున్నది అవునండి ఇంట్లో పెట్టి నగ ఎక్కడికి పోతుంది ఇంతలో రాజేశ్వరి అటు రావడంతో వాళ్ళ నోర్లు మూతబడ్డాయి ఏమిటమ్మా కమలా మళ్లీ వాడితో జగడం పెట్టుకుంటున్నావా అంది చిన్నగా నవ్వుతూ మీ అబ్బాయితో జగడం పెట్టుకోవాల్సిన అవసరం నాకేం రాలేదు ఈ బీరువా సరుగులో పెట్టిన నెక్లెస్ మీరు గాని తీసారా అని అడుగుతున్నాను నేను నేను నీ నెక్లెస్ తీయడమా అంటే నన్ను అనుమానిస్తున్నావా అంది తడబాటుగా రాజేశ్వరి ఇప్పుడు నేనేం మిమ్మల్ని దొంగ అనలేదే అనవసరంగా మీరెందుకు భుజాలు తడుముకుంటారు అయినా లేని వాళ్ళకి అలాంటి ఆలోచనలే వస్తాయి నన్ను అడిగితే ఆ నెక్లెస్ నేనే ఇచ్చేదాన్నిగా అంది కమల కమల ఏమి తప్పిచ్చు ఆగుడు నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా కోపంగా అన్నాడు విజయ్ అవునండి నాది పిచ్చివాగుడే ఆవిడే అన్నీ లేనిపోనివి కల్పించుకొని నా మీద నింద వేస్తుంటే మీకు హాయిగా ఉంటుంది అయినా చీటికి మాటికి పదార్థాలు తీసే వాళ్ళ దగ్గర నేనుండలేను అందుకే మనకి వేరే ఇల్లు చూడమని పోరుతున్నాను మీరు నా మాట వినిపించుకుంటేగా అంది కన్నీళ్లు పైట కొంగుతో తుడుచుకుంటూ ఏమిటమ్మా ఇదంతా దానికి తెలియకపోతే నువ్వన్నా సర్దుకుపోరాదు రాను రాను ఇల్లు ఒక నరకంలాగా తయారవుతుంది మీ ఇద్దరికీ చెప్పలేక మధ్యనే నలిగిపోతున్నాను అన్నాడు విజయ్ చిరాగ్గా అవునరా విజయ్ నీ భార్య వచ్చిన దగ్గర నుండి ఈ ఇల్లు నరకంగా తయారైంది ఇంకా నువ్వు ఇక్కడుండి నరకాన్ని సృష్టించే బదులు ఆవిడ కోరిక ప్రకారమే వేరే వెళ్లిపో మీ అమ్మని పోషించుకోవడానికి నేనింకా బ్రతికే ఉన్నాను అన్నాడు అప్పుడే వచ్చిన మాధవరావు ఏమండి ఏమిటి మీరంటున్నది మనకి మిగిలిన ఒకే ఒక మగబిడ్డ వీడేనండి వీడిని కళ్ళెదురుగా చూసుకోకుండా ఎలా బ్రతగ్గాలనండి అంది రాజేశ్వరి ఏడుస్తూ రాజేశ్వరి మనుషులు దూరంగా ఉన్నప్పుడే అభిమానాలు ఆప్యాయతలు నిలబడతాయి దగ్గరైన కొద్దీ మొహం మొత్తుతుంది వాళ్ళెక్కడికి వెళ్ళిపోరు ఈ ఊర్లోనే ఉంటారుగా నువ్వెప్పుడు వాళ్ళని చూడాలనుకుంటే అప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు వాడికి నీ మీద నా మీద అభిమానం మిగిలి ఉంటే మనల్ని చూడ్డానికి వస్తాడు నాడే బిడ్డలు గానీ గడ్డాలొచ్చాక బిడ్డలా నువ్వు మనసు రాయి చేసుకొని వాణ్ణి చిరునవ్వుతో పంపించు అన్నాడు మాధవరావు లాలనగా రాజేశ్వరి బయట కొంగు నోటి అడ్డంగా పెట్టుకుని దుఃఖాన్ని దిగమింగడానికి ప్రయత్నిస్తోంది కమలకి మాధవరావు మాటలు అమృత ప్రాయంలా తోచాయి ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేస్తే మళ్లీ ఆయన మనసు మారిపోతుందేమోనని గబగబా బట్టలు సర్దసాగింది పదండి వెళదాం అంది భర్తను బయలుదేరదీస్తూ కమలా ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళతాం నాన్నేదో కోపంలో అన్నారు గాని తర్వాత ఆయనే మనల్ని పిలుస్తారు ఈ మాత్రం దానికి మనం అమ్మని నాన్నని వదిలి వెళ్ళిపోవడం భావ్యంగా లేదు మీరెంత సిగ్గులేని మనుషులండి అని చేదరించుకున్నా ఇంకా వాళ్ల కాళ్ళ దగ్గరే పడుంటానంటారు అసలు మీకు అభిమానం పౌరుషం అన్నవి లేనేలేవా అంది కోపంగా అది కాదు కమల మనం ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోకుండా ఎక్కడికెళతాం అదా మీ సందేహం మా నాన్నగారి గెస్ట్ హౌస్లో ఉందాం మరేం పర్వాలేదు బయలుదేరండి అంది కమల ఇక ఆమెకు చెప్పి ప్రయోజనం లేదని కమల వెంట విజయ్ కూడా ఇల్లు దాటాడు అలా విడిపోయిన తర్వాత మళ్ళీ ఏనాడూ కలుసుకోలేదు ఇంతలో ఆయనకు ట్రాన్స్ఫర్ అవడంతో ఆ ఊరే వచ్చింది ఆలోచనలో పడి బాహ్య ప్రపంచాన్నే మర్చిపోయింది ఆమె మనసంతా పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది తను ఆనాడు అత్తమామల్ని నిరాదరించబట్టే తనకి ఈనాడీ పట్టింది అసలు తను ఆ రోజుల్లో ఏనాడైనా తిరిగి ఆ ఇంటి గుమ్మం తొక్కిందా కొడుకును చూడాలని కొండంత ఆపేక్షతో వచ్చిన ఆ తల్లిని నిర్దాక్షిణ్యంగా ఇంటి నుండి వెళ్లగొట్టిందే ఆ పాపం ఊరికే పోతుందా తమ వాళ్లని ఎంత పరాభవించింది ఆఖరికి దొంగతనం కూడా అంటగట్టింది ఆ రోజు నక్లెస్ చీర మడతల్లోనే దొరకలేదు తనిప్పుడు ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ దగ్గరికడుతుంది తనని వాళ్ళు నిరాధరించినా కనీసం తన కన్నీటితో వాళ్ల కాళ్ళు కడిగి తన పాపం ప్రక్షాళన చేసుకోవాలి అప్పుడు అప్పుడుగాని తన మనసుకు శాంతి లేదు ఆలోచిస్తూ కన్నీళ్లు తుడుచుకొని అత్తవారింటికి వెళ్లడానికి ప్రయాణమైంది ఇంతలో పవన్ వచ్చాడు అమ్మా బట్టలు సర్దుకుంటున్నావు ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు నేనెక్కడికి పోతే నీకెందుకురా అయినా నువ్వే చెప్పావుగా నన్ను మీ బామ్మ దగ్గరికి వెళ్ళిపోమ్మని అంది విసురుగా అయితే నువ్విప్పుడు బామ్మ దగ్గరికి వెళుతున్నావా నేను అలేఖ్యా మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళొస్తాం అప్పటి వరకు ఆగరాదు మీరెక్కడికి వెళితే నాకెందుకు నా దారి నన్ను వెళ్ళనివు అది కాదమ్మా అంత దూరం ఒక్కదానివే ఎలా వెళతావని నేనొచ్చి తీసుకెళ్లేంతవరకు ఆగరాదు అయినా ఇన్నాళ్ళు లేని ప్రేమ బామ మీద నీకింత అర్జెంటుగా ఎందుకని ఎందుకో ఒక అందుకు పుట్టింది ఇన్నాళ్లకు నా కళ్ళు తెరుచుకున్నాను ఎకనైనా నన్ను వెళ్ళనిస్తావా నీ ప్రశ్నలతోటి చంపుతావా అంది కోపంగా సరేలేమ్మా నీకంత తొందరగా ఉంటే అలాగే వెళ్ళు నేను స్టేషన్లో దిగబెడతానులే అన్నాడు పవన్ కొడుకు స్టేషన్ వరకు రావడంతో కమల మనసు కొంచెం తేలిక పడింది వీధి తలుపులు అవడంతో చేస్తున్న పని ఆపి లేచి వెళ్లి తలుపు తీసింది రాజేశ్వరి ఎవరు ఎవరు కావాలమ్మా అంది తలుపు తీస్తూనే అత్తయ్యా నేనత్తయ్యా మీ కోడల్ని అంది కమల కమలా నువ్వా అసలు పోల్చుకోలేకపోయాను ఏన్నాళ్లైంది నిన్ను చూసి ఏమిటో ఈ మధ్య నా చూపు కూడా మందగించింది అంది నొచ్చుకుంటున్నట్లు అత్తయ్యా నన్ను క్షమించండి అంది ఆమె పాదాలను తాకుతూ అదేమిటమ్మా ఇప్పుడు నువ్వేం తప్పు చేశావు తల్లి బిడ్డల్ని విడదీసి మహాప్రాదమే చేశాను అంది వణికే గొంతుతో లేమ్మా లే జరిగిపోయిందానికి ఇప్పుడు ఎందుకు నువ్వు విడదీయడం కాదమ్మా ఆ భగవంతుడే మన దగ్గర నుండి వాణ్ణి తీసుకెళ్లిపోయాడు అంది జీరబోయిన గొంతుతో అత్తయ్యా మావయ్య బావున్నారా అడిగింది కమల ఏం బాగమ్మా అదుగో ఆ వెనక గదిలో రామకోట రాసుకుని కూర్చుంటారు ఎప్పుడు ఎప్పుడు ఆ భగవంతుడి దగ్గర నుండి పిలుపొస్తుందా అని ఎదురు చూస్తున్నాం అంది రాజేశ్వరి కమల త్వర త్వరగా ఆ గదిలోకి వెళ్ళి మావేగారు అని పిలిచింది అమ్మా కమల నువ్వే నా వచ్చింది నేను కలగండం లేదు కదా మావేగారు నా తప్పుల్ని మన్నించి నాకు మీ పాదాల దగ్గర కొంత చోటు ఇవ్వండి ఈ వయసులో మిమ్మల్ని నా తల్లిదండ్రులాగా చూసుకుంటాను ఈ ఆఖరి క్షణాల్లోనైనా మీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించండి అంది డగ్గుకతో ఏమిటమ్మా నేను చోటిచ్చేదేంటి ఇది నీ ఇల్లు నీ ఇంటికి రావడానికి నీకు స్వతంత్రం లేదా చానాళ్లకి కనిపించావు కొడుకు కొడలు బావున్నారా అన్నాడు మాధవరావు బావున్నారు మావయ్యా వాళ్ళకి నేనిప్పుడు విషమైపోయాను అంది బాధగా ఏం కాదులేమ్మా అలేఖ్య పవన్ చాలా మంచివాళ్ళు మావయ్యా వాళ్ళ గురించి మీకు తెలియదు తెలియకపోవడం ఏమిటమ్మా అసలు అలేఖ్య ఎవరనుకున్నావు వాడు ప్రేమించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న పిల్ల మించి నాకేం తెలుసు అలేఖ్య ఎవరో కాదమ్మా నీ ఆడబిడ్డ కూతురే ఈ అమ్మమ్మని తాతయ్యని ఇన్నాళ్ళు కంటికి రెప్పలా చూసుకుంది వాళ్లేనమ్మా మావయ్యా మీరు చెప్పేది నిజమా అంది సంతోషంగా నిజమేనమ్మా అసలు ఈ నాటకం ఆడించింది అలేఖ్యే కాదు నిన్ను తిరిగి మా దగ్గరికి చేర్చాలని పవన్ ఎంత తాపత్రయపడ్డాడు అన్నట్లు ఈ రోజు వాళ్ళిద్దరూ వస్తామని టెలిగ్రామ్ కూడా ఇచ్చారు ఇంకా రాలేదేమిటా అని ఆలోచనలో పడిపోయాడు మాధవరావు ఇంతలో ఏమండి పవను అలేఖ్యా వస్తున్నారండి అంది రాజేశ్వరి సంతోషంగా ఇదేమీ అర్థం కానట్లు చూడసాగింది కమల అమ్మా నన్ను క్షమించమ్మా నీ మనసు నొప్పించాను అన్నాడు పవన్ వస్తూనే ఏమిట్రా ఇది నాకేం అర్థం కావడం లేదు అవునమ్మా నువ్వు నన్ను చిన్నప్పటి నుండి బామ్మ దగ్గరికి తాతయ్య దగ్గరికి వెళ్ళనిచ్చేదానివి కాదు కానీ నాన్న మాత్రం నన్ను దొంగచాటుగా తాతయ్య వాళ్ల ఊరు తీసుకెళ్లేవారు నాన్నగారు చనిపోతూ బామ్మని తాతయ్యని అనాథంలాగా వదిలివేయొద్దని కన్నీరు పెట్టుకున్నారు వాళ్ళిద్దరినీ ఇంటికి పిలవడానికి నువ్వు ఒప్పుకో అందుకనే అలేఖా నేను కలిసి ఈ నాటకం ఆడాం అమ్మ అలేఖ్యా ఇదంతా నిజమేనా అంది నమ్మలేనట్టు నిజమే అత్తయ్యా అమ్మమ్మనే తాతయ్యని దూరం చేసుకోలేక ఈ నాటకం ఆడం మీ మనసు నొప్పించినందుకు మన్నించండి అంది అలేఖ్య చిన్నదానివైనా ఎంత పెద్ద మనసమ్మా అనేది కోడలు ఒక నాటికి అత్య అవుతుందని తెలుసుకోలేక దురుసుగా ప్రవర్తించాను నాకు మీరిద్దరూ మంచి గుణపాఠమే చెప్పారు లోకంలో కోడళ్ళంతా నీలాంటి మంచివాళ్లే ఉంటే ఎంత బావుంటుంది అంది తృప్తిగా ఆ దృశ్యాన్ని చూసిన మాధవరావు రాజేశ్వరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిలిచాయి ఈ నాళ్లకి అందరినీ ఏకం చేసిన మనవరాలి వైపు అభినందనపూర్వకంగా చూసింది రాజేశ్వరి ఇదండి ఈరోజు కథ ఈ కథను గురించిన మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన మందరపు ఉమాలక్ష్మి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి మరి కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినవచ్చు మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి